మధ్య వరుస ఫ్లాప్స్ తో కాస్త వెనుకబడిపోయిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి హీరోలు ఎవరూ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన కొడుకునే హీరోగా పెట్టి మెహబూబా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో మళ్ళీ సత్తా చాటాలనే కాశతో పూరి ఈ సినిమాను తెరకెక్కించారు. స్టార్ హీరోస్ చేత ప్రమోషన్స్ కూడా బాగానే చేపించాడు ఈ దర్శకుడు. ఆకాష్ నేహా శెట్టి జంటగా రూపొందిన ఈ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలను పెంచేసిన ఈ మూవీ విడుదల తర్వాత అంచనాలని అందుకోగలిగిందో లేదో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. చిన్ననాటి నుండి ఎంతో క్రమశిక్షణతో పెరిగిన రోషన్ అలియాస్ ఆకాష్ బార్డర్లో సైనికుడిగా ఉండాలని అనుకుంటాడు. ఇక ఈ తరుణంలో లాహోర్ నుండి ఆఫ్రిన్ అలియాస్ నేహా శెట్టి స్టడీస్ కోసం ఇండియా వస్తుంది. రోషన్ ఆఫ్రిన్ ఒకే కాలేజ్లో చదువుతుంటారు. ఈ నేపథ్యంలో ఆమెను చూసి ప్రేమలో పడిన రోషన్ ఎలాగైనా ఆమె ప్రేమను దక్కించుకోవాలని అనుకుంటాడు. ఈలోగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తుంది. ఇంతకు రోషన్ ఆఫ్రిన్ల ప్రేమ ఫలించిందా? వారి ప్రేమ కేవలం ఒక తరానిదేనా, లేకపోతే గత జన్మలోదా అనే విషయాలను తెర మీద చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే గర్డ్స్ ఉన్న కుర్రాడిగా సైనికుడిగా ఆకాష్ అదరకొట్టాడు. ఇక నేహా శెట్టి క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది. సినిమా అంతా ఎక్కువ శాతం లీడ్ పేరు మీదే నడుస్తుంది. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు. సినిమాటోగ్రఫీ ఎక్కువగా ఆకట్టుకుంటుంది. సందీప్ చౌత అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. కథా కథనాల్లో పూరి కొత్తదనం చూపించాడు. పూరి టేకింగ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అయితే క్లైమాక్స్ మాత్రం అంచనాలను అందుకోలేదు. ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడం, అక్కడక్కడా బాగా లాగ్ అవ్వడం సినిమాకి మైనస్గా నిలిచాయి. మొత్తంగా చూసుకుంటే మెహబూబా పూరి మార్క్ సినిమా అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడిందనే చెప్పుకోవాలి.